పిల్లాడి సొంతింటి కలను సాకారం చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీ నుండి పేదలందరికీ ఇళ్ళు పథకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెనాల నియోజకవర్గంలో శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు నివేశన స్థలాల పట్టాల పంపిణీ చేపట్టారు. సోమవారం తెనాలి పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సిరిపురం లేఅవుట్లో పట్టాల పంపిణీ నిర్వహించారు. పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగనని హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు హెచ్సీవీకి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. రాష్ట్రంలోనే పేద ప్రజలకు సొంతంటి కలను సాకారం చేసేలాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇళ్ళు పథకాన్ని ప్రారంభించారు ఈ నెల 25వ తేదీన. దానిలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో కూడా ఈ నెల 25వ తేదీన గుంటూరు జిల్లాలో అత్యధికంగానే 26,000 మంది పైచిలకు నియోజకవర్గంలోని పేద ప్రజలకు శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెనాలి మండల పరిధిలో ఉన్నటువంటి బురిపాలెం పంచాయతీ పరిధిలో 9,000 పైచిలకు ప్లాట్లు కలిగినటువంటి ఏకైక పెద్ద లేఅవుట్గా ఏర్పాటు చేసినటువంటి ఈ లేఅవుట్లోని లబ్ధిదారులతో హెచ్సీవీ ముఖాముఖి కార్యక్రమం చేపట్టింది. పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో 26,000 మంది పైగా చిలుకు లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెనాలిలోని లబ్ధిదారుల యొక్క మనోభావాన్ని మనం తెలుసుకుందాం. నమస్తే అండి. తెనాలిలో ప్రతిష్టాత్మకంగా శాసనసభ్యుల వారు అన్నాపతి శివకుమార్ గారు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమం మేము ఉద్దేశం చెప్పండి. నేను తెనాలి వచ్చి 14 ఏళ్ళు అవుతుందండి. ఇది మా సొంత ఇల్లు అనేది మాకు కలగా ఉండేది. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ గారి వల్ల సొంతం అవుతుంది. అందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాము. నా పేరు దేవిప్రియ, 19వ వార్డు అండి. ఇన్నేళ్ల నుంచి అద్దింట్లో ఉంటున్నా. మా సొంత ఇల్లు అనేది ఒక కలగా ఉండిపోయేది. అట్లాంటిది శివకుమార్ గారు మా అందరి కల తీరుస్తూ వాళ్లే స్థలం ఇచ్చి వాళ్లే ఇల్లు కట్టిస్తూ మా పేదవాళ్ళకి సొంత ఇల్లు అనేది కలగా లేకుండా తీరుస్తూ మా కలల్ని నిజం చేస్తున్నారు. ఈ సమయంలో మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. ధన్యవాదాలు. ఎన్ని సంవత్సరాల నుంచి మేము అద్దెకుంటున్నాము. జగనన్న ఇది వల్ల మాకు ఇల్లు వచ్చింది. జగనన్నకి జై. దుబాయ్ బాబన్నయ్య ద్వారా కూడా మేము శివకుమార్ అన్నాబత్తన్ శివకుమార్ దుబాయ్ బాబన్నయ్య ద్వారా కూడా మాకు లభించింది ఇల్లు. సద్వినియోగపరచుకుంటాము. 32 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. నేను బట్టల షాప్లో చేస్తాను. కానీ బట్టల షాప్లో చేస్తాం. మా 32 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము అద్దెకే. కానీ ఇప్పుడు జగనన్న దయ వల్ల, దుబాయ్ బాబు గారు అన్నాబత్తన్ శివకుమార్ దయ వల్ల నాకు ఇల్లు వచ్చింది. వాళ్ళందరికీ, అన్నలందరికీ వందనాలు. మాకు ఇన్ని 15 సంవత్సరాల నుంచి విజయవాడలోనే ఉంటున్నామండి. ఇక్కడ విజయవాడ తెనాలి వచ్చేసాము. ఇన్ని సంవత్సరాల నుంచి ఒకళ్ళు కూడా ఇల్లు ఇవ్వలేదు. కానీ ఇక్కడికి వచ్చాక మాకు బాబాన్నయ్య, వైఎస్ఆర్ అన్నయ్య గురించి మాకు ఇల్లు స్థలం వచ్చిందండి. మేము చాలా కష్టపడి, చాలా ఇద్దరు ఆడపిల్లలు కష్టపడి, మా వారు కాయలు ఫ్రూట్స్ అమ్ముతారు, కానీ చాలా బాధలు పడి మేము ఇల్లు కట్టుకోలేక, స్థలం కొనలేక చాలా ఇబ్బందులతో ఇస్తున్నాము. జగనన్న వచ్చాక, మాకు ఇళ్ళ స్థలం వచ్చి ఇచ్చాక చాలా సంతోషంగా ఉందండి. ఇల్లు కూడా కట్టిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. 20 సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నాము. నా భర్త చచ్చిపోయాడు. చిన్న చిన్న పిల్లలు వేసుకొని అద్దెకుంటున్నాను. పనికి వెళ్తాను. దేవుడు మా తమ్ముడు దయ వల్ల ఇళ్ళ స్థలం వచ్చింది. ఇల్లు కట్టిస్తున్నారు. ధన్యవాదాలు. నా పేరు మాధురి. నేను 22వ వార్డులో ఉంటాను. మేము చిన్నప్పటి నుంచి ఈ వార్డులోనే అద్దెలకు ఇళ్లలో ఉంటున్నాము. అయితే ఎప్పుడు పెట్టినా మాది ఇనెలిజిబిలిటీలో వస్తుంది. రీజన్ అంటే తెలియదు. కానీ ఇప్పుడు మా వార్డుకి పోటీ చేస్తున్న దుబాయ్ బాబు అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఎప్పుడు పెడుతున్నా మాకు రావటం లేదు, కానీ మాకేం లేదంటే సరేనమ్మా చూస్తాము అన్నారు. తర్వాత మా ఇనెలిజిబిలిటీ ఏంటి అని చూస్తే ఏదీ లేదు, అందరు ఆపేస్తున్నారని తెలిసింది. కానీ దుబాయ్ బాబు అన్నయ్య అందరు ఎవరైతే అర్హులు ఉన్నారో అందరిని అబ్జర్వ్ చేసి అందరికీ ఇల్లు వచ్చేలా చేస్తున్నారు. వాటిలో మా కుటుంబం కూడా లబ్ధి పొందింది. అందును బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో మాకు వచ్చినందుకు మేము ఇంకా ఎంతో సంతోషంగా వ్యక్తపరుస్తున్నాము. ఇళ్ళ స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కడ పేదవాళ్ళు పడతారో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కూడా కట్టిస్తామన్నారు. దాన్ని బట్టి ఇంకెంతో మేము ఆనందిస్తున్నాము. ఎందుకంటే ఇల్లులో స్థలాలు వస్తే కాదు, పేదలకి కట్టించుకున్న స్తోమత కూడా లేదు. కానీ ఆ స్తోమతను గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తున్న ఈ అవకాశము మా పేదలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంది. దాంతోపాటు ప్రతి ఒక్క వార్డులో అందరినీ అర్హులైన వాళ్ళని గమనించి మా లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్న మా వార్డు కౌన్సిలర్ వాళ్ళు, అదేవిధంగా వాళ్ళని పెట్టిన పార్టీ వాళ్ళు పేదలందరికీ ఎంతో ఉపయోగకరంగా చేస్తున్నారు. అందుని బట్టి మేము సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం.